కంటిన్యూస్ తెలంగాణ దశాబ్దోత్సవాల సందర్భంగా సచివాలయంలో సీఎం కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దశాబ్దోత్సవాల సందర్భంగా చేయవలసిన పనులు వాటి పురోగతి గురించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే 9వ విడత హరితహారం, పొడుభూమి పట్టాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్దోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పోడు పట్టాల పంపిణీని జూన్ 24 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల మంది లబ్ధిదారులకు 4 లక్షల ఎకరాల అటవీ భూమిపై పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అటవీ హక్కుల చట్టం 2006 కింద రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములపై హక్కుల కోసం దాదాపు 4 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా 13 లక్షల 18 వేల ఎకరాల అటవీ భూములపై హక్కులు కావాలని కోరుతున్నారు. తొలుత గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్, జోగులాంబ, గద్వాల, జనగామ జిల్లాలకు ఈ పంపిణీలో చోటు దక్కలేదు. సీఎం కేసీఆర్ రివ్యూకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్లో అందిస్తారు. రవికుమార్, శుభన్, 9 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 10వ ఏట అడుగు పెడుతున్నటువంటి తరుణంలో రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం డిసైడ్ అయింది. దశాబ్ది ఉత్సవాల పేరుతో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లు కొత్త సచివాలయంలో తొలిసారి సమావేశమయ్యారు. మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా పోడు భూముల పంపిణీ అనేది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వంపై విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైనటువంటి పరిస్థితి ఉన్నది. సో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే తేదీలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ఈ సమావేశంలో పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించిన అంశంపై చర్చిస్తారు. ఇప్పటికే వచ్చినటువంటి దాదాపు 4 లక్షల దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి వాటికి అర్హులైనటువంటి గిరిజనులందరికీ కూడా, ఆదివాసీలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉన్న పోడు భూములన్నింటినీ కూడా పట్టాలుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయింది. రైతు బంధు తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే రైతులకు పంటకు సంబంధించినటువంటి సహాయం అందిస్తారో, సో ఇప్పుడు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగబోయేటువంటి పట్టాల పంపిణీ చేసినటువంటి ప్రతి అర్హుడికి కూడా ఖచ్చితంగా రైతు బంధు తరహాలోనే ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సో అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఆ రైతులకు సంబంధించి, ముఖ్యంగా పోడు భూముల పట్టాలు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. సో ఇందుకు సంబంధించి అన్ని విధి విధానాలను ఖరారు చేసినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టాల పంపిణీ ప్రక్రియ చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో గతంలో కూడా ప్రతిపక్షాలు ఈ పోడు భూముల పట్టాలకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో అనేక విమర్శలు చేసినటువంటి ప్రభుత్వంపై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలకు ఇది ఒక ప్రధాన అస్త్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి పట్టా భూముల పంపిణీకి సంబంధించినటువంటి పోడు భూములను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయింది. అందుకు సంబంధించి తేదీలు కూడా ఖరారు చేసింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలు లేకుండా జిల్లాలలో ఉన్నటువంటి పోడు భూముల ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పంపిణీ చేసేందుకు సిద్దమైనటువంటి పరిస్థితి. వీటితో పాటు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో జలా జిల్లాల్లో ఇప్పటివరకు ఇంకా అవి పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి ఉన్నది. సో ఖచ్చితంగా రాబోయే 3-4 నెలల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రభుత్వం సంబంధించినటువంటి భూములు ఏ మేరకు ఉన్నాయి,
పేదలకు ఇంకా ఏ మేరకు పంచాల్సినటువంటి ఉన్నది. సో వీటన్నిటి దరఖాస్తులను పరిశీలించిన తర్వాత సో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పేసి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. సో కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నది సుభాన్. రైట్, థ్యాంక్ యూ రఘుమా.